ఫ్రెండ్స్ రేపు ఫౌజీ గేమ్ రిలీజ్ కాబోతుంది కదా అసలు ఇది మల్టీప్లేయర్ గేమా లేకపోతే స్టోరీ మోడ్ గేమా అసలు ఈ గేమ్ పబ్జీ లాగానే ఉంటుందా ఇంకోటి ఈ గేమ్ లో గ్రాఫిక్స్ ఏ విధంగా ఉంటాయి ఈ గేమ్ లో కూడా పబ్జి లాగానే రాయల్ పాస్ ఉంటదా ఉండదా అనే విషయం గురించి కూడా చెప్పబోతున్నా అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నిన్న నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైమ్ లో ఫౌజీ వల్లే ఒఫిషియల్ గా చెప్పడం జరిగింది కాబట్టి వీడియో తప్పకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి పబ్జి కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా డైమెన్సీ తెలుగు గేమ్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలక్ చేసుకోండి ఇక ఫౌజి గేమ్ వచ్చినట్ రేపు ఫౌజీ గేమ్ ఎగ్జాక్ట్ గా ఏ టైం కి రిలీజ్ అవబోతుంది అనే విషయం గురించి ఫౌజీ వాళ్ళు అయితే ఏ విషయం చెప్పలేదు అయితే రేపు గేమ్ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ స్టోరీ మోడ్ మాత్రమే ఆడడానికి ఉంటది ఫ్యూచర్ లో వీళ్ళు మల్టీప్లేయర్ ఇంకా బ్యాటిల్ రాయల్ ఆడే విధంగా అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు రేపు మీరు గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మల్టీప్లేయర్ కి సంబంధించిన మోడ్స్ కూడా చూపిస్తాయని వీళ్ళు అంటున్నారు కానీ మీరు వాటిపైన క్లిక్ చేసినప్పుడు వాటిని మీరు ఆడలేరు కమింగ్ సూర్ అని చూపిస్తాయి వీళ్ళు ఓన్లీ స్టోరీ మోడ్ ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే నార్మల్ గా స్టోరీ మోడ్ రిలీజ్ చేసిన తర్వాత బక్స్ బగ్స్ గ్లిచెస్ ఇంకా గేమ్ క్రాష్ అవ్వడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఫిక్స్ చేయాలి అవన్నీ ఫిక్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ పట్టొచ్చని వీళ్ళు అంటున్నారు అయితే ఈ స్టోరీ మోడ్ రిలీజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మల్టీప్లేయర్ మోడ్స్ రిలీజ్ చేస్తారు ఆ మల్టీప్లేయర్ మోడ్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా సర్వర్ ప్రాబ్లమ్ ఇంకా పింగ్ ప్రాబ్లమ్ ఇట్లా చాలా ఉంటాయి కదా గేమ్ కి సంబంధించి వాటిని కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటది ఒకవేళ రేపు స్టోరీ మోడ్ తో పాటు మల్టీప్లేయర్ కూడా రిలీజ్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ ని ఒకేసారి సాల్వ్ చేయలేరు కాబట్టి ఫస్ట్ స్టోరీ మోడ్ రిలీజ్ చేసి ఆ తర్వాత మల్టీప్లేయర్ మోడ్స్ రిలీజ్ చేస్తారు ఈ స్టోరీ మోడ్ లో ఫస్ట్ లెవెల్ మాత్రం గ్యాల్వన్ వ్యాలీ లో ఉండబోతుంది ఇంకో విషయం ఏంటంటే స్టోరీ మోడ్ కి ఇంకా మల్టీప్లేయర్ మోడ్స్ కి సేమ్ మ్యాప్ ఉండదు డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి మీరు రేపు స్టోరీ మోడ్ ఆడేటప్పుడు ఆ సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాయిస్ ఓవర్స్ వస్తుంటాయని వాళ్ళైతే చెప్తున్నారు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు స్టోరీ మోడ్ లో ఎలాంటి గన్స్ ఉండవు కానీ మల్టీప్లేయర్ మోడ్స్ రిలీజ్ చేసిన తర్వాత అందులో గన్స్ ఉంటాయి మీరు ఇప్పుడు స్క్రీన్ పని చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ గా అదే వెపన్స్ ని యూజ్ చేసి మీరు ఫైట్ చేయాల్సి ఉంటది ఈ గన్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కొంచెం క్లియర్ గా చెప్పలేదు కాబట్టి గన్స్ కి సంబంధించి అయితే కొంచెం క్లారిటీ రావాల్సింది ఇక గ్రాఫిక్స్ విషయానికి వచ్చినట్టు ఈ గేమ్ లో లో గ్రాఫిక్స్ నుంచి అల్ట్రా గ్రాఫిక్స్ వరకు సెట్ చేసుకునే విధంగా ఉంటది ఈ గేమ్ సిక్స్టీ ఎఫ్పిఎస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది ఇక కంట్రోల్స్ అయితే నార్మల్ గా అన్ని గేమ్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటది ఇక రాయల్ పాస్ విషయానికి వచ్చినట్టు నార్మల్ గా పబ్జి లో రాయల్ పాస్ ఉంటది కదా ఇందులో మాత్రం బ్యాటిల్ పాస్ ఉంటది ఈ బ్యాటిల్ పాస్ కూడా రేపు గేమ్ లాంచ్ అయిన తర్వాత ఉండదు గేమ్ లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకి వీళ్ళైతే బ్యాటిల్ పాస్ ఉండే విధంగా ఇస్తామని చెప్తున్నారు ఇక ఫైనల్ గా ఎన్కోర్ గేమ్స్ వాళ్ళు ఏం చెప్తారంట ఈ గేమ్ ని కాల్ ఆఫ్ డ్యూటీ గా పెద్ద పెద్ద గేమ్స్ తోటి కంపేర్ చేయకండి ఇది ఒక చిన్న గేమ్ అని గుర్తు పెట్టుకోండి ఇది గైస్ ఇప్పటివరకైతే ఫౌజీ కి సంబంధించిన అప్డేట్స్ మాత్రం నేను ఈ వీడియో లో నాకు ఇంపార్టెంట్ అనిపించిన విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది మీకు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనిపిస్తే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన తప్పకుండా చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా డవెన్సీ తెలుగు గేమర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్